సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ జోరు పెంచారు. తొలిసారి దక్షిణాది నుంచి బరిలో దిగుతున్న ఆయన కేరళలోని వైనాడ్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలిసారి వైనాడ్లో బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఓటర్లు తన్ను కొడుకుగా భావించి దీవించాలని కోరారు. అంతకుముందు తిరునెల్లి ఆలయాన్ని సందర్శించిన రాహుల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వయనాడ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మోడీ తీరును కడిగిపారేశారు. తాను మోడీ లాంటి వాడిని కాదని, ఆయనలా తనకు అబద్ధాలు చెప్పడం రాదని అన్నారు. కేరళ ప్రజలతో జీవితాంతం సత్సంబంధాలు కొనసాగించేందుకే తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నానని అన్నారు. తనను ఒక కొడుకులా, బెస్ట్ ఫ్రెండ్లా చూడాలని కోరారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని, మోడీలా అబద్ధాలు చెప్పనని రాహుల్ స్పష్టం చేశారు. ప్రచారానికి వెళ్లే ముందు రాహుల్ తిరునెల్లి ఆలయాన్ని సందర్శించారు. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర నాయకులు పూజల్లో పాల్గొన్నారు. ఆలయాన్ని దర్శించిన అనంతరం రాహుల్ గాంధీ పితృదేవతల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజీవ్ గాంధీ అస్థికల్ని నిమజ్జనం చేసిన పాపనాశిని నదీ తీరాన శాస్త్రోక్తంగా ఈ తంతు జరిపారు. తండ్రి నాయనమ్మతో పాటు పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు రాహుల్ తర్పణాలు వదిలారు. గతంలోనూ ఆయన పాపనాశిని వద్ద పూజలు చేయాలని భావించినా భద్రతా కారణాల రీత్యా వీలు కాలేదు.